సిటీ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ శ్రీనివాస్. వివరాలకు వెళ్లే ముందు ఇవాళ హెడ్ లైన్స్ ఒకసారి చూద్దాం. కాలుష్యం పట్టించుకోని ఏలికలు, ప్రణాళికలకే పరిమితమైన పాలకులు, కంపు కొడుతున్న గోదావరి జలాలు, వాటి మా సిటీ న్యూస్ ఫోకస్. ముగిసిన ఏజీసీ సింగరేణి పోరుబాట యాత్ర, ఎన్ని జిమ్మిక్కులకు పాల్పడినా అధికార పార్టీ సంఘం పరాజయం తప్పదని నాయకుల ఉద్ఘాటన. వరంగల్ డిక్లరేషన్ తో టీఆర్ఎస్ పార్టీలో వణుకు, అభద్రతా భావంతోనే కాంగ్రెస్ పార్టీపై విమర్శలకు పాల్పడుతున్నారంటున్న డీసీసీ అధికార ప్రతినిధి సుతారి లక్ష్మణ్. శ్రమశక్తి అవార్డు గ్రహీతలు మండ రమేష్ గౌడ్ నరసింహారెడ్డికి వేర్వేరుగా జరిగిన ఆత్మీయ సన్మానాలు. వివరాలు చూద్దాం. ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఈసారి పోరాటాల పురిటిగడ్డ తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వాన్ని పాతరేయక తప్పదని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ నాయకులు హెచ్చరించారు. సింగరేణి పరిరక్షణ కోసం గత నెల 27న గోలేటి నుండి ప్రారంభమైన ఏఐటీసీ యాత్ర కొత్తగూడెంలో ఘనంగా ముగిసింది. ఈ సందర్భంగా కొత్తగూడెం హెడ్ ఆఫీస్ ముందు జరిగిన ధర్నా కార్యక్రమంలో ప్రభుత్వం యాజమాన్యం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగడుతూ నినాదాలు చేశారు, గీతాలు ఆలపించారు. అనంతరం జరిగిన సభలో వర్కర్స్ యూనియన్ కేంద్ర కమిటీ నాయకులు కేసీఆర్ ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరిపై ఎండగట్టారు. సింగరేణి గన్లను ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలంటే మరిన్ని ఐక్య ఉద్యమాలు తప్పవని వారు స్పష్టం చేశారు. ప్రస్తుతం సింగరేణిలో జరగబోతున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అధికార పార్టీ వేస్తున్న కొత్త డ్రామాలను కార్మిక వర్గం తిప్పికొట్టేందుకు ఒక ప్రణాళికతో ముందుకు సాగాలని వారు కోరారు. కేసీఆర్ ప్రభుత్వం వెండి బంగారు నాణాలు పంచినా ఈసారి సింగరేణిలో ఆ పార్టీ సంఘానికి పతనం తప్పదని వారు హెచ్చరించారు. ప్రలోభాలకు లొంగకుండా కార్మిక వర్గం సింగరేణి పరిరక్షణ, తమ ఉద్యోగ భద్రత కోసం మొదటి నుండి నిజాయితీగా పోరాడుతున్న ఏఐటీసీని గెలిపించుకునేందుకు సిద్ధంగా ఉన్నారని వారు తెలిపారు. కార్మికులు ఆత్మగౌరవానికి ప్రతీకలు, పోరాటానికి ప్రతీకలు. నాటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో గని కార్మికుల యొక్క పోరాటం ఉన్నది. ఈ కంపెనీని కాపాడుకోవటంలో గని కార్మికుల త్యాగాలున్నాయి. పై పై మాటల కోసం ఇవాళ మనం మాట్లాడతాము కాని ఇవాళ సింగరేణి కార్మికులు గాని తెలంగాణ బిడ్డలు గాని ఈ మట్టిలో ఆత్మగౌరవం ఉంది, ఈ మట్టిలో ప్రతిఘటన ఉంది, ఈ మట్టిలో పోరాడేటటువంటి తత్వం ఉంది. నీ డబ్బులు, నీ వెండి గ్లాసులు, నీ బంగారపు గ్లాసులు కూడా బొమ్మలో పెట్టి ఈసారి ఏఐటీసీ జెండాని మేము ఎగరేసుకుంటామని ఇవాళ సకల కార్మిక వర్గం ఇవాళ సిద్ధంగా ఉన్నది. ఒకే మాట చెప్పి ముగిస్తా, మన పక్కనున్న ఎస్ఆర్టీఓ, మన పక్కనున్నటువంటి కార్మిక వారల్ని ఇవాళ ఖాళీ చేపిస్తా ఉన్నారు. కార్మికుల యొక్క కోటర్ల పక్కన దిగిపోయిన కార్మికుంటే ఖాళీ చేపిస్తా ఉన్నారు. కానీ సిఎస్ఆర్ నిధుల పేరుట వేల కోట్లు, వందల కోట్ల రూపాయలు ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, సింగరేణికి సంబంధం లేని సిరిసిల్లకి, హైదరాబాద్ కి పంపిస్తూ సింగరేణి కార్మికుల రక్తాన్ని చెమటగా మార్చి సంపాదించిన డబ్బుని కొల్లగొడుతున్నటువంటి యాజమాన్యం, కొల్లగొడుతున్నటువంటి ప్రభుత్వం వాళ్ల పాదాలకి మొక్కి వాళ్ళని నాగుతున్నటువంటి టీడీపీకేస్ నాయకులారా, మీరందరికీ మరి సమాధానం చెప్పే రోజు ముందే ఉంది. సకల కార్మిక వర్గం ఐక్యంగా ఉందాం, ఎలాగైనా నిలబెడదాం, ఏఐటీసీని గెలిపించుకుందాం, ఏఐటీసీ ఒక్కటే కార్మిక వర్గానికి శ్రీరామ రక్ష అనే పేరుతో ముందుకు పోదాం. ఈ ధర్నా కార్యక్రమంలో సిపిఐ వర్కర్స్ యూనియన్ నాయకులు కూనంనేని సాంబశివరావు, వాసిరెడ్డి సీతారామయ్య, ఎస్కే సాబిర్ పాషా, మిరియాల రంగయ్య, మడ్డి ఎల్లయ్య, ఆరిల్లి పూషం, మాదన మహేష్, బుర్ర భాస్కర్, బోగె సతీష్ బాబు, మిట్ట శంకర్, ఆరపల్లి రామస్వామి, నాగేంద్ర కుమార్, ఎం సంపత్, బండి మల్లేష్, గుజ్జుల రవీందర్రెడ్డి, పైడిపాల రాజయ్య, ఉప్పులెట్టి తిరుపతి, కలవేణి రాజేష్, డి సాయన్న, తాళపల్లి కుమారస్వామి, ఎల్ ప్రకాష్, రాజరత్నం, ఇన్ముల రాజమౌళి, మోహన్, మోరెసమ్మయ్య, కిరణ్, లింగం, రాజు, రమేష్, కుమార్, రామచందర్, ప్రీతం తదితరులు పాల్గొన్నారు. గోదావరి గళగళా పారుతూ
జీవనదిగా ప్రసిద్ధిగాంచిన గోదావరిని పరమ పవిత్రంగా భావించారు ప్రజలు. సందర్భానుసారంగా విశేష పూజలు కూడా నిర్వహిస్తూ వచ్చారు. తాగు సాగునీటి అవసరాలను తీరుస్తూ ఆధ్యాత్మిక ప్రాధాన్యతను కలిగి ఉన్న గోదావరి ప్రస్తుతం కాలుష్యపు కోరల్లో చిక్కి విలవిలలాడుతుంది, అశుద్ధ జలాలకు నిలయంగా మారుతుంది. అనివార్యంగా ఈ నీటిని సేవిస్తున్న ప్రజలు అనేక రకాల వ్యాధుల బారిన పడాల్సి వస్తుంది. కార్మిక క్షేత్రంలో తీవ్ర అలజడిని రేకెత్తిస్తున్న నదీ జల కాలుష్యంపై మా కరెస్పాండెంట్ పూదర్ కుమార్ అందిస్తున్న స్పెషల్ రిపోర్ట్. సింగరేటి, ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సీఎల్ లాంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలతో కార్మిక క్షేత్రంగా విరాజిల్లుతుంది రామగుండం పారిశ్రామిక ప్రాంతం. దాదాపు 300,000 జనాభాను కలిగి ఉన్న ఈ ప్రాంతం 10 సంవత్సరాల క్రితమే కార్పొరేషన్గా అవతరించింది. భారీ పరిశ్రమలకు నిలయం కావడంతో మరో మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా కూడా గుర్తింపును సాధించింది. పక్కనే గోదావరి నది ఉండడం ఈ ప్రాంతం మరో ప్రత్యేకత. 90 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో 70,000 పైచిలుకు జనావాసాలతో కలకలలాడాల్సిన పారిశ్రామిక ప్రాంతం ప్రస్తుతం జల కాలుష్యం కోరల్లో చిక్కి విలవిలలాడుతోంది. తాగునీటికి ప్రధాన ఆధారమైన గోదావరి జలం రోజురోజుకి కలుషితమవుతుంది. పరిశ్రమల నుండి వెలువడే వ్యర్థాలు, జనావాసాల నుండి వచ్చే అశుద్ధ జలాలు నేరుగా గోదావరిలో కలుస్తున్నాయి. దీంతో నదీ జలాలు కలుషితమవుతూ కంపు కొడుతున్నాయి. ప్రజలు పరమ పవిత్రంగా భావించే గోదావరి స్వచ్ఛతతో పాటు పవిత్రతను కూడా కోల్పోవలసిన దుస్థితి నెలకొంటుంది. గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించడం కూడా ప్రజలకు సమస్యాత్మకంగా మారిన పరిస్థితి దర్శనమిస్తుంది. వాస్తవానికి పారిశ్రామిక ప్రాంతానికి సంబంధించిన వ్యర్థాలు, డ్రైనేజీ నీరు గోదావరిలో కలవకముందే శుద్ధి చేసేలా గతంలో స్థానికంగా కేంద్ర ప్రభుత్వ నిధులతో మురుగునీటి శుద్ధి ప్లాంటును నిర్మించారు. కానీ దశాబ్ద కాలానికి పైగా ఈ శుద్ధి ప్లాంటు పనిచేయకుండా మరుగున పడ్డాయి. దీంతో నగరానికి చెందిన అశుద్ధ జలాలన్నీ నేరుగా గోదావరిలో కలుస్తూ జల కాలుష్యాన్ని తీవ్రతరం చేస్తున్నాయి. ప్రాజెక్టుల నిర్మాణానికి ముందు గోదావరిలో నీటి ప్రవాహం ఉండడం మూలంగా జల కాలుష్య ప్రభావం పెద్దగా ఉండేది కాదు. కానీ కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి కావడం, బ్యాక్వాటర్ రామగుండం వరకు నిండి ఉండడంతో ప్రతిరోజు గోదావరిలో కలుస్తున్న వ్యర్థాలు, డ్రైనేజీ నీరు నదీ జలాలను తీవ్రంగా కలుషితం చేస్తున్నాయి. పారిశ్రామిక ప్రాంతంతో పాటు ఇతర ప్రాంతాలకు సైతం గోదావరి జలాలను త్రాగునీరుగా సరఫరా చేస్తుండడంతో నీటిని సేవిస్తున్న ప్రజలు తెలియకుండానే అనారోగ్యాల బారిన పడుతున్నారు. రోజురోజుకి కాలుష్యం తీవ్ర రూపం దాలుస్తున్నా స్థానిక పాలకులు, అధికారులు పట్టీ పట్టనట్లుగా వ్యవహరిస్తుండడంపై స్థానికులు మండిపడుతున్నారు. తక్షణమే మురుగునీటి శుద్ధి ప్లాంటును పునరుద్ధరించి గోదావరిని కాలుష్యం బారి నుండి కాపాడాలని, ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించాలని సామాజికవేత్తలు, ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక కాళేశ్వరం ప్రాజెక్టు, అది గోదావరి కని వద్ద ఉన్నటువంటి ఏరియాకు నీటిని ఇంత పంపింగ్ చేసి ఇక్కడ స్టోర్ చేస్తున్నారు.
ఇక్కడి నుంచి ఎల్లంపల్లికి ఎల్లంపల్లి నుంచి కరీంనగర్ కరీంనగర్ మల్లన్న సాగర్ తర్వాత హైదరాబాద్ అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ కాళేశ్వరం నీళ్ళన్నీ ప్రవహించేలా కాళేశ్వరం ప్రాజెక్టు రూపుదిద్దుకున్నది అయితే దురదృష్టవశాత్తు లక్ష కోట్ల రూపాయలతో కట్టినటువంటి ఈ ప్రాజెక్టు మొత్తం కాళేశ్వర సాగరంలా మారిపోయింది ఎందుకంటే గోదావరికని ఎన్టీపీసీ అతకంటే ముందున్నటువంటి మంచిర్యాల అక్కడ బాసరా నుంచి వస్తున్నటువంటి నీరు కూడా ఈ ప్రాంతాల ప్రధానంగా గోదావరికనిలో నివసిస్తున్నటువంటి వాళ్ళ యొక్క మలమూత్రాలు కానివ్వండి డ్రైనేజీ వ్యవస్థ కానివ్వండి మొత్తం కూడా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వస్తున్న నీళ్ళల్లో కలిసిపోతున్నది ఈ వ్యర్థ పదార్థాలన్నీ కలిసిపోతున్నాయి అదేవిధంగా కొత్తగా ఇక్కడ ఏర్పాటైనటువంటి ఆర్ఎఫ్సిఎల్ అనేటువంటి యూరియా కంపెనీ గోదావరిని కని ఆనుకొని ఏర్పడ్డది ఈ ఆర్ఎఫ్సిఎల్ నుండి వస్తున్నటువంటి నీరు కూడా శుద్ధి చేయనటువంటి నీరు బూడిద నీరు మొత్తం కలిసి పచ్చటి నీరు మొత్తం కూడా గోదావరి నదిలో కలుస్తున్నది ఈ కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్ళల్లో కలిసిపోతున్నది ఈ కలిసిపోవడం వల్ల ఇక్కడ పర్యావరణము విపరీతంగా దెబ్బతింటున్నది ఆ గోదావరిలో ఈ కాళేశ్వరం నీళ్ళల్లో ఉన్నటువంటి చేపలు కూడా బతకలేని పరిస్థితి ఉంది ఆ నీటిని నోట్లో వేసుకోవడానికి తల మీద వేసుకోవడానికి కూడా పనికి రాకుండా తయారైనాయి ఈ నీరంతా కూడా అపరిశుభ్రం కావడం వల్ల ప్రజల ఆరోగ్యానికి తీవ్ర హాని జరుగుతున్నది ఈ తాగునీరు సప్లై చేయడం వల్ల ఆ నీటిని తాగినటువంటి ప్రజలకు రకరకాల వ్యాధులు వస్తున్నాయి సీజనల్ వ్యాధులు వస్తున్నాయి తర్వాత మోషన్స్ అప్పుడప్పుడు మోషన్స్ అయ్యి వందలాది మంది హాస్పిటల్లో పాలవుతున్నారు కాబట్టి దీనికి సంబంధించి ఇదివరకే చాలాసార్లు చాలామంది విన్నవించుకోవడం జరిగింది వెంటనే ఇటు పురపాలక సంఘం ఎమ్మెల్యే గారు ఎంపీ గారు దీని మీద చర్యలు చేపట్టి ఈ శుద్ధి చేసే దిశ శుద్ధి ఈ నీటిని శుద్ధి చేసే డ్రైనేజ్ వ్యవస్థను శుద్ధి చేసే దిశగా ఏర్పాట్లు చేయాలి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకోవడం జరుగుతున్నది గోదావరి కని పారిశ్రామిక ప్రాంతంలోని గోదావరి నది మరి పూర్తిగా కాలుష్య కొరల్లో చిక్కుకొని గోదావరి నది చూస్తేనే స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతూ ఉన్నారు ఒక ఇక్కడనే కాదు ఇక్కడ ఉన్నటువంటి నీటి ప్రవాహం కానీ ఇంకా ఇతర ప్రాంతాల్లో కూడా ఇక్కడి నీరు కలుషితమై అనేక ప్రాంతాలలో కూడా ప్రజలు భయాందోళనకు గురవుతున్నా వివిధ రసాయనాలతోటి వివిధ పరిశ్రమల నుండి నేరుగా గోదావరిలోకి కలవడం వల్ల రోజుకు 45 మిలియన్ లీటర్ల మురుగునీరు గోదావరిలో కలవడం నిజంగా బాధాకరం చెవుటోడు ముందు శంఖమూదినట్టే ఇక్కడున్నటువంటి నగరపాలక సంస్థ కానీ ప్రజాప్రతినిధులు కానీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికార యంత్రాంగం కానీ నిర్లక్ష్య ధోరణి వహిస్తూ ఉన్నది అనేక సంవత్సరాలుగా ప్రజా సంఘాలుగా పెద్ద ఎత్తున పోరాటాలు నిరసనలు తెలియజేసినప్పటికీ చీమ కుట్టినట్లు కూడా లేకపోవడం నిజంగా సిగ్గుచేటు ఇప్పటికైనా ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు అధికారులు స్పందించి వివిధ పరిశ్రమల నుండి వచ్చే నీరును నిలిపివేసి గోదావరి నదిని ప్రక్షాళన చేయవలసిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కేంద్ర ప్రభుత్వం కూడా మరి దానికి సంబంధించింది నమోమి గంగా పేరుతోటి లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రక్షాళన చేస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించి గోదావరి నీటిని మరి స్వచ్ఛమైన నీరు ప్రజలకు అందే విధంగా ప్రయత్నం చేయాలని మేము ప్రభుత్వాలను ప్రజాప్రతినిధులను డిమాండ్ చేస్తూ ఉన్నాం కలుషిత జలాలను సేవించడం మూలంగా రోగనిరోధక శక్తి తగ్గి ప్రజలు అనేక వ్యాధుల బారిన పడే అవకాశాలుంటాయని వైద్యులు సూచిస్తున్నారు కిడ్నీ వ్యాధులతో పాటు ప్రాణాంతకమైన క్యాన్సర్ వ్యాధి కూడా సంభవించే అవకాశాలుంటాయని హెచ్చరిస్తున్నారు మన గంగలో కాలుష్యం బాగా పెరగడం వల్ల ఈ కెమికల్స్ ఉన్న వాటర్ తీసుకోవడం ఎక్కువైతే ఎండాకాలంలో కిడ్నీ డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి దీనికి తోడు కాలుష్యం నీళ్లు వాడడం వల్ల మన ప్రాంతంలో ఒకటేసారి కిడ్నీ హార్ట్ తర్వాత మనకు స్టమక్లో క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఈ మన గంగ మీదనే నీరు మీదనే మన ప్రాణం అంతా ఆధారపడి ఉంటుంది ఈ కాలుష్యం గంగలో మన గోదావరిలో ఉన్న కాలుష్యం తగ్గించుకుంటే మనకు ఆరోగ్య సమస్యలన్నీ చాలా మటుకు తగ్గుతాయి అందులో ఎండాకాలంలో నీరు యొక్క చాలా అవసరం ఉంది ఇప్పుడు నీరు బాగా ఇబ్బంది అవుతుంది ఈ కెమికల్ ఉన్న వాటర్ తాగితే ఇంకా డేంజర్ ఉంది కాబట్టి దయచేసి ప్రజలు ప్రభుత్వము ఇండస్ట్రీ ముగ్గురు కలిసి మన గంగలో గోదావరిలో ఉన్న కాలుష్యం తగ్గించుకొని కష్టాల నుంచి బయటపడాలని కోరుకుంటాం అయితే అశుద్ధ జలాల చేరికతో గోదావరిలో పెరుగుతున్న జల కాలుష్యాన్ని నివారించడంలో కేంద్ర ప్రభుత్వం ప్రధాన భూమికను పోషించాల్సి ఉంటుంది ఈ దిశగా ఏలికలపై
స్థానిక పాలకులు ఒత్తిడిని తీసుకురావాల్సి ఉంది. ఈ క్రమంలో కేంద్రం గాని రాష్ట్రం గాని సహకరించకపోతుందా అన్న ఆలోచనతో స్థానిక పాలకులు అధికారులు నదీ జల కాలుష్యాన్ని నివారించే దిశగా ప్రణాళికలు రూపొందించారు. కానీ బడ్జెట్ సమస్య కారణంగా సదరు ప్రణాళికలు సుదీర్ఘకాలంగా కార్యరూపం దాల్చడం లేదు. ఈ ప్రక్రియలో జరుగుతున్న జాప్యం జల కాలుష్య సమస్యను తీవ్రతరం చేస్తూ వస్తుంది. ఈ దుస్థితి అందరినీ ఆందోళనకు గురిచేస్తుంది. స్వచ్ఛత సర్వనాశనమైంది, పవిత్రత పత్తా లేకుండా పోతోంది. గోదావరి జలాలు కంపు కొడుతున్నాయి. తాగేందుకు కాదు కదా, కనీసం స్నానం చేసేందుకు కూడా పనికిరాని పరిస్థితికి చేరుకున్నాయి. నగర ప్రజానీకాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్న నదీ జల కాలుష్యంపై ఇప్పటికైనా పాలకులు సీరియస్గా దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో పూదర్ కుమార్, సిటీ న్యూస్, గోదావరి. కని పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యతగా గుర్తించాలని ఆర్జీవన్ జీఎం కె నారాయణ పిలుపునిచ్చారు. భారత్ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా కాంట్రాక్టు కార్మికులకు జూట్ బ్యాగులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో టీబీజీకేఎస్ వైస్ ప్రెసిడెంట్ గంట్ర దామోదరరావుతో కలిసి జీఎం మాట్లాడారు. 75 సంవత్సరాల భారతదేశ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒక సంవత్సరం పాటు సింగరేణి వ్యాప్తంగా అన్ని గనుల డిపార్ట్మెంట్లపై చేస్తున్న శుభ్రత పరిశుభ్రత కార్యక్రమాలను అందరూ విజయవంతం చేయాలని కోరారు. అందరినీ ఆందోళనకు గురి చేస్తున్న ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తి స్థాయిలో నిర్మూలించేందుకు కృషి చేయాలని వారు కోరారు. గృహాలను అందంగా తీర్చిదిద్దుకుంటున్న మాదిరిగా పరిసరాల పరిశుభ్రతను కాపాడుకోవాలని వారు పౌరులకు విజ్ఞప్తి చేశారు. పర్యావరణాన్ని కాపాడేది కాబట్టి దాంట్లో మొదటి భాగంలో ఉంటుంది పర్యావరణం మంచిగా చూసుకోవడం, శుభ్రం చేయడంలో, చుట్టుపక్కల ఉన్న వాతావరణాన్ని కాపాడంలో ఈ క్లీనింగ్ చేసే వాళ్ళు ముఖ్యంగా భాగస్వామ్యం అందిస్తున్నా. ఈ బ్యాగ్లో 5 పిల్లల కంటే ఎక్కువ సామాన్ పడుతుంది తప్పనిసరిగా. దాన్ని మీతో దగ్గర పెట్టుకుంటే మంచిది, ఎందుకంటే అప్పటికప్పుడు మటనో చికెనో తీసుకుంటే వాడు ప్లాస్టిక్ బ్యాగ్లో ఇస్తాడు. టిఫిన్ డబ్బా దాంట్లో పెట్టుకొని మీరు తీసుకొచ్చినట్టయితే, ఇంతకుముందు త్యాగరాజు గారు చెప్పినట్టు కొంత నివారణ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మనకు తెలియకుండానే క్యాన్సర్ వస్తుంది ఈ మధ్యకాలంలో ఎక్కువ, ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు మన కడుపులోకి పోవడం వల్ల. అది మీరు గ్రహించాలి, మీకు తెలియకుండానే మనకు తెలియకుండానే ఈ ప్రమాదం జరుగుతుంది. ఇలాంటివి వాడడం వల్ల పర్యావరణానికి మంచి ఉపయోగం. ఇంకోటి ఏంటంటే ఆవులు ముఖ్యంగా చెప్పలేని, వారి నోటితో చెప్పలేవు ఆవులు, ప్లాస్టిక్ సంచులు వాడి తిని రోగాలకు గురి అవుతుంది. గోమాత వాటికి కూడా మేలు చేసిన వాళ్ళం అవుతాం. ఖమ్మంలోని ఆయా విభాగాల అధికారులు, కార్మిక నాయకులు, అధికార సంఘం శ్రేణులు పొనుగోటి శ్రీనివాస్, త్యాగరాజు, సిహెచ్ లక్ష్మీనారాయణ, ఆంజనేయ ప్రసాద్, రామకృష్ణ, ఆంజనేయులు, బాలసుబ్రహ్మణ్యం, అభిలాష్, బంగారు సారంగపాణి, వీరారెడ్డి, సేవా సమితి సభ్యులు మేడి తిరుపతి, నగునూరి రవిచారి తదితరులు పాల్గొన్నారు. రైతులకు భరోసాను కల్పించేలా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వరంగల్ డిక్లరేషన్ టీఆర్ఎస్ పార్టీలో వణుకు పుట్టిస్తుందని పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సుతారి లక్ష్మణ్ బాబు పేర్కొన్నారు. మంగళవారం ఉదయం గోదావరి గని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో లక్ష్మణ్ బాబు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో పరాజయం తప్పదని భావిస్తున్న టీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీపై అవాక్కులు చవాక్కులు పేలుతుండడం గర్హనీయమని ఖండించారు. దేశానికి స్వాతంత్రాన్ని తీసుకురావడం, తెలంగాణ ప్రాంతానికి విమోచన కల్పించడం, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం, ప్రాణత్యాగాలతో దేశాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పరచడం లాంటి మహోన్నత కార్యక్రమాలు చేసిన కాంగ్రెస్ పార్టీని ఏం చేశారని తెరాస నాయకులు ప్రశ్నిస్తుండడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. ఎన్నికల సందర్భంగా వాగ్దానాలు చేయడం, అధికారంలోకి వచ్చాక విస్మరించడం టీఆర్ఎస్ పార్టీకి పరిపాటిగా మారిందని ఆరోపించారు. కేసీఆర్ సర్కార్ నయవంచక పాలనతో విసిగిపోయిన ప్రజలు రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడం ఖాయమని సుతారి లక్ష్మణ్ బాబు ధీమా వ్యక్తం చేశారు. జరిగింది మీకు బలిదానం అంటే
తెలంగాణ ఉద్యమం తెలంగాణ సాకారం కావడానికి మరి శ్రీకాంత్ చారి తగలబెట్టుకొని పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకొని పోతే వాళ్ళ కుటుంబానికి చేసినటువంటి మేలు ఏందండి? మీరు ఇప్పటివరకు మేలు చేస్తలేరు. అమరవీరుల త్యాగాలు మీకు గుర్తుండలేవు. మరి సాక్షాత్ కాంగ్రెస్ పార్టీ నడిపించినటువంటి వారి త్యాగాల మయము త్యాగధనుల పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరి ఈ కాంగ్రెస్ పార్టీ మీద అవాకు చేవాకులు పేలే ముందు ఒక్కసారి ప్రజలు మిమ్మల్ని అసహించుకుంటారనేటువంటి విషయాన్ని మీరు కూడా గమనించుకోవాలని కోరుకుంటూ, మీరు ఇప్పటికైనా మీకు ఇంకా సమయం ఉంది, మీరు ఎన్నికలకు పోయేటువంటి ఇంకా సమయం ఉంది, ఈ సమయం లోపల మీరు కేజీ టు పీజీ విద్య అన్నారు, దీనికి సమాధానం చెప్పాలి, ఇది అమలు చేయాలి. ప్రతి వ్యక్తి అర్హులైనటువంటి వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా మీరు డబుల్ బెడ్రూమ్ ఇస్తా అన్నారు. డబుల్ బెడ్రూమ్ ఎన్ని ఇచ్చారో లెక్క చెప్పాల్సినటువంటి బాధ్యత మీ ఉంది. కాంగ్రెస్ పార్టీ అనేక ప్రాంతాలలో మరి అనేక ఇళ్ళు ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. ప్రతి ఏళ్లకు దళిత వాడలు కూడా ఏర్పడినటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి మీరు అది నిరూపించుకున్నారా? దళితులకు ముఖ్యమంత్రి అనేటువంటి హామీ ఎందుకు ఇవ్వలేకపోయారు? కాంగ్రెస్ పార్టీ పివి నరసింహారావు పరిపాలనకు అవకాశం ఇచ్చింది 5 సంవత్సరాలు, అదే కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ 2 పర్యాయాలను అధికారం ఇచ్చింది పార్టీ. అలాంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధినేత ఒక మాజీ భారతదేశానికి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పార్లమెంటు సభ్యులు ఈ రాష్ట్రంలోకి వస్తే ఏ హోదాలు వస్తాయి అనేటువంటి మాట మీరు ఎలా మాట్లాడగలుగుతున్నారు? అలాంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి వచ్చి డిక్లరేషన్ కాకుండా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులతోని వాళ్ళ మనోభావాలకు అనుగుణంగా మాట్లాడదామంటే మీరు అపాయింట్మెంట్ ఇవ్వకుండా మరి ఇదేం పరిపాలన మీది? ఈ ప్రజాస్వామ్యమా లేకుంటే అప్రజాస్వామిక పాలన? మరి ఇప్పటికైనా మీరు చిత్తశుద్ధి నిరూపించుకోవాలి. మీరు ఎందుకంటే పక్క తెలుగు రాష్ట్రం, వారు క్లియర్గా చెప్తున్నారు, డిక్లేర్ చెప్తా ఉన్నారు. మేము ఎన్నికలకు ఇచ్చినటువంటి మానిఫెస్టోలో కూడా 90% అమలు చేసినా ప్రజల ముందుకు వెళ్ళండి అనేటువంటి ఒక పిలుపుని వాళ్ళు ఇస్తూ ఉన్నారు. అదే పిలుపు మీరు ఇవ్వగలుగుతున్నారా? మీ పార్టీ శ్రేణులకు ఇవ్వగలుగుతున్నారా? మీ ఎమ్మెల్యేలకు ఇవ్వగలుగుతున్నారా? మంత్రులకు ఇవ్వగలుగుతున్నారా? మీరు కూడా మీ ఎన్నికల మేనిఫెస్టో అనేది, ఎందుకంటే ఎన్నికలు వచ్చినప్పుడు వాగ్దానాలు ఇస్తాం విస్మరిస్తాం, మేము గెలిసే మేనేజ్మెంట్తో అంటే కుదరదు, ప్రజలు అమాయకులు కాదు, పిచ్చి వాళ్ళు కాదు, అలా భ్రమ కూడా వలదు. ప్రజలు కూడా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం తెలంగాణ టీఆర్ఎస్ అధికారం తీసుకురావడానికి కృషి చేసినటువంటి అనేక మంది ఈ రోజున ఆలోచిస్తూ ఉన్నారు. అనేక త్యాగాలు కూర్చి పక్క రాష్ట్రంలో కానీ ఈ అధికారం కోల్పోతున్నామని తెలిసి కూడా తెలంగాణ ఇచ్చినటువంటి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకురావడానికి మరి అందరూ కూడా కంకణ బదులు అవుతూ ఉన్నారు. ఇంకా ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఊట్ల కిరణ్, గడ్డం సతీష్, చందా చంద్రశేఖర్, నమ్మిండ్ల ఎల్లేష్, సుంకరి రమేష్ తదితరులు పాల్గొన్నారు. శ్రమశక్తి అవార్డు గ్రహీత టీబీజీకేఎస్ మాజీ ఫిట్ సెక్రటరీ మండ రమేష్ గౌడ్ను టీబీజీకేఎస్ ఫిట్ కమిటీ ఆధ్వర్యంలో ఆత్మీయంగా సన్మానించారు. ఈ మేరకు మంగళవారం ఉదయం టూ ఇంక్లైన్ గని ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో అధికారులు, టీబీజీకేఎస్ నాయకులు, గని కార్మికులు అవార్డు గ్రహీత మండ రమేష్ గౌడ్ను పూలమాలలు, షాల్వాళ్లతో ఘనంగా సన్మానించారు, శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా శ్రమశక్తి అవార్డు గ్రహీత మండ రమేష్ గౌడ్ మాట్లాడుతూ, తనకు అవార్డు రావడానికి సహకరించిన టీబీజీకేఎస్, టీఆర్ఎస్ ప్రముఖులకు ధన్యవాదాలు తెలిపారు. నిబద్ధతతో పనిచేసే ప్రతి ఒక్కరికి సరైన గుర్తింపు లభిస్తుందని పేర్కొన్నారు. టీబీజీకేఎస్ కృషి, సీఎం కేసీఆర్ సహకారం వల్ల సింగరేణి కార్మికులకు అనేక ప్రయోజనాలు చేకూరినట్లు చెప్పారు. నేడు యువతరం సింగరేణిలో పనిచేస్తుందంటే సీఎం కేసీఆర్ చలవేనని, ఇందుకు ప్రతి ఒక్కరూ టీఆర్ఎస్కు, టీబీజీకేఎస్కు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. ఈరోజు నాపై నమ్మకంతో మరి నేను చేస్తున్నటువంటి కార్యక్రమాలకు, కార్యకలాపాలను మరి వాళ్ళు గుర్తించి నాకు ఈ శ్రమశక్తి అవార్డు ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి నాపై మరింత మరి నాకు శ్రమశక్తి అవార్డు రావడం గర్వంతో పాటు ఈరోజు నుంచి మరి నాపై మరింత భారం పెరిగిందని భావిస్తూ, మరి తప్పకుండా మరి నాకు అవార్డుకు మరి దానికి వన్నె తెచ్చే విధంగా మరి పనిచేసి మరి అందరిని మెప్పులు, అందరి మన్ననలు పొందుతానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మరి అందరూ కూడా దీన్ని ఒక స్పోర్టివ్గా తీసుకొని మరి ప్రతి ఒక్కరు కూడా శ్రమించి కష్టపడి పనిచేస్తే వారికి తప్పకుండా ఏదో ఒక రోజు మరి వారికి తగిన గుర్తింపు వస్తుందని చెప్పి మరి అందరూ గ్రహించాలని కోరుకుంటూ. ఈ కార్యక్రమంలో గని మేనేజర్ రామస్వామి, టీబీజీకేఎస్ ఫిట్ సెక్రటరీ దాసరి నర్సయ్య, 2-2A ఇన్ఛార్జ్ మాధవరెడ్డి, రక్షణాధికారి వెంకటేశ్వర్లు, సంక్షేమాధికారి గణేష్, టీబీజీకేఎస్ నాయకులు వెంకటేశ్వరరావు, కత్రోజు మోహన్, రాజేష్, ప్రభాకర్, సాయి, తిరుపతి, ఐలయ్య, రమేష్, వెంకట్రామరెడ్డి, రహీం, పాషా, రాజ్కుమార్, రాజు తదితరులతో పాటు అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తున్నానని ఐఎన్టీసీ అనుబంధ సింగరేణి కోల్ మైన్స్ లేబర్ యూనియన్ కేంద్ర సీనియర్ వైస్ ప్రెసిడెంట్, శ్రమశక్తి అవార్డు గ్రహీత ఎస్ నరసింహారెడ్డి తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన శ్రమశక్తి అవార్డు అందుకున్న నరసింహారెడ్డిని రామగుండం కార్పొరేషన్ ఏరియా కాంగ్రెస్ పార్టీ ఐఎన్టీసీ నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో నరసింహారెడ్డి మాట్లాడుతూ దశాబ్దాల కాలంగా ఐఎన్టీసీలో పనిచేస్తున్న తనకు శ్రమశక్తి అవార్డు రావడంతో మరింత బాధ్యత పెరిగిందని ఆయన తెలిపారు. రానున్న కాలంలో కార్మికుల సమస్యల పరిష్కారం కోసం అంకిత భావంతో పనిచేస్తూ కాంగ్రెస్ పార్టీ ఐఎన్టీసీ గెలుపు కోసం తన సాయ శక్తులా కృషి చేస్తానని ఆయన తెలిపారు. ఈరోజు నాకు రాష్ట్ర ప్రభుత్వం శ్రమశక్తి అవార్డు ఇచ్చిన సందర్భంగా నాకు చిరు సన్మానం చేసినందుకు వారి అందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ అవార్డు రావడం వలన కొంచెం బాధ్యత పెరిగిందే తప్ప తప్పించుకునేటువంటి ఆస్కారం లేకుండా తప్పకుండా మీ అందరితో కలిసి ఐఎన్టీసీ అంటేనే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటేనే ఐఎన్టీసీ కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ ఐఎన్టీసీ రెండు అను జోడించలాగా పనిచేస్తేనే మనం ముందంజేసేటువంటి అవకాశం ఉంటుంది. రేపు వచ్చే యూనియన్ ఎలక్షన్ అయినా తర్వాత వచ్చేటువంటి అసెంబ్లీ ఎలక్షన్ అయినా కూడా ఐఎన్టీసీ కాంగ్రెస్ తప్పకుండా కలిసి పనిచేయాలని చెప్పేసి సందర్భంగా. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఐఎన్టీసీ నాయకులు కాల్వ లింగస్వామి, మాదరబైన రవికుమార్, వికాస్ కుమార్ యాదవ్, శ్రీనివాస్, నాయని ఓదెలు, గడ్డం శంకర్, తాళ్లపల్లి యుగేందర్, రాజేందర్, గంగాధర్, కొప్పుల శంకర్, సతీష్, సాగర్, కరుణాకర్, విజయ్, పవన్ కుమార్, రమేష్, శ్రీను, రాజయ్య తదితరులు పాల్గొన్నారు. మంత్రి మండల కేంద్రంలోని శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి మండపంలో చండీ హోమ కార్యక్రమాన్ని ఆర్య వైశ్య సంఘం శ్రేణులు కన్నుల విందుగా నిర్వహిస్తున్నారు. గత రెండు రోజుల నుండి భక్తి శ్రద్ధల మధ్య చండీ హోమం కార్యక్రమాన్ని ఆర్యవైశ్య కుల బాంధవులు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులు చండీ హోమం ప్రాధాన్యతపై వివరించారు. సంవత్సరాల నుండి అనుకున్నటువంటి శతచండీ హోమం కార్యక్రమం ఇప్పుడు శ్రీకారం చుట్టింది. మా మంజనీలో శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి కళ్యాణ మండపంలో శతచండీ హోమం కార్యక్రమం 3 రోజుల పాటు 74 జంటలతో ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతున్నది. ప్రతినిత్యము హోమ కార్యక్రమమే కాకుండా దైవ సంబంధిత కార్యక్రమాలు సోమవారం పురస్కరించుకొని నగరేశ్వర స్వామికి అభిషేకం జరిగింది. మరియు ఈరోజు ఇదే వేదికపై పంచకళ్యాణ మహోత్సవం జరుగుతుంది. రేపు హోమం తర్వాత పూర్ణాహుతి, శోభాయాత్ర, వివిధ కార్యక్రమాలు ఉన్నాయి. పెద్దపల్లి జిల్లా మంతని పట్టణం సుభాష్ నగర్లో దొంగలు చేసిన బీభత్సవం సంచలనం సృష్టించింది. 2 ఇళ్లలో చొరబడ్డ దొంగలు అందిన కాడికి దోచుకెళ్లారు. సుభాష్ నగర్కు సంబంధించిన 2 కుటుంబ సభ్యులందరూ కలిసి దైవదర్శనానికి యాదగిరి గుట్టకు వెళ్లారు. తిరిగి తెల్లవారుజామున ఇంటికి చేరుకునేసరికి తాళాలు పగలగొట్టి ఉండడంతో బాధితులు ఆందోళనకు గురయ్యారు. ఇంటి తాళాలు పగలగొట్టి ఇంట్లో చొరబడి బీరువా పగలగొట్టి విలువైన బంగారు నగలు, డబ్బులు దోచుకెళ్లారు. 2 కుటుంబాలవి కలిపి సుమారు 23 తులాల బంగారంతో పాటు మరో 120,000 నగదును దొంగలు ఎత్తుకుపోయినట్లు బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మేము నిన్న మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ మేము యాదగిరిగుట్ట మరియు చిలుకూరు బాలయ్య టెంపుల్కి వెళ్ళడం జరిగింది. మేము దర్శనం చేసుకుని ఈవినింగ్ నైట్ టైంలో అక్కడ భోజనం చేసి ఈవినింగ్ చాలా లేట్ అయింది. బయలుదేరేసరికి మార్నింగ్ 5 o'clock వరకు ఇక్కడికి రీచ్ అయ్యాము. మంత్రికి మంత్రికి ఇంటి దగ్గరికి వచ్చేసి ఇంటి దగ్గరికి చూసేసరికి ఆల్రెడీ తలుపులు తాళాలు వలగొట్టి లోపల బీరువా తాళాలు, బెడ్లు అన్నీ చిందరబంది వేసి బీరువా తాళాలు వలగొట్టి అందులో ఉన్నటువంటి మాది ప్లస్ మా బాబాయ్ వాళ్ళ ఇది 2 ఇండ్లలో బంగారం ప్లస్ మరియు డబ్బులు దొంగతనం జరిగింది. 2 ఇళ్లలో దొంగతనం చేయబడింది. మా బాబాయి ప్లస్ మాది 2 ఇంట్లో కలిపి 23 తులాల వరకు బంగారం పోయింది. ప్లస్ 120,000 వరకు డబ్బులు కూడా, నగదు కూడా ఉండడం జరిగింది. అందులో రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి పెద్దంపేట గ్రామంలో సంభవించిన అగ్ని ప్రమాదం ఈత వనాన్ని కాల్చేసింది. కార్మికుల కుటుంబాలకు కన్నీటి గాథను మిగిల్చింది. గీత కార్మికుల కుటుంబాల కథనం ప్రకారం మండుతున్న ఎండల వేడి వల్ల ఒక్కసారిగా పెద్దంపేట గ్రామం శివారులోని ఈతవనంలో మంటలు చెలరేగడంతో ఏమి జరిగిందో తెలియని పరిస్థితి నెలకొందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో వచ్చినప్పటికీ ఈతవనంతో పాటు మరో 20 తాటి చెట్లు కూడా అప్పటికే అగ్ని ప్రమాదానికి గురి అయ్యాయని వారు తెలిపారు.
ఘటనపై విచారణ జరిపించి గీత కార్మికుల కుటుంబాలకు తగిన న్యాయం చేకూర్చాలని వారు కోరారు. సుమారు 400 ఇంత చెట్లు, ఒక 10-20 తాటి చెట్లు ప్రమాదశాలు తగలవడం జరిగింది. వెంటనే మేము ఫైర్ సిబ్బందికి మన వాళ్ళు వచ్చి మండలాపడం జరిగింది. 8 టీఆర్ఎస్ అరాచక మోసపూరిత పాలనలో ఆగమైపోయిన తెలంగాణ రైతాంగానికి వరంగల్ గడ్డపై కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన రైతు సంఘర్షణ సభ తిరుగులేని భరోసానిచ్చిందని పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఈర్ల కొమ్రయ్య తెలిపారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కనీ విని ఎరగని రీతిలో రాహుల్ గాంధీ నిర్వహించిన రైతు సంఘర్షణ సభ విజయవంతం కావడంతో అధికార టీఆర్ఎస్ పార్టీకి మతిపోయినట్లు అయిందని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ, ఎకరానికి 15,000 రూపాయల పెట్టుబడి సాయం, భూమి లేని కౌలు రైతులకు కూడా ఎకరానికి 15,000 రూపాయల సాయం, అన్ని పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తుందని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీతోనే రైతు సంక్షేమ రాజ్యం సాధ్యమని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు వరంగల్ రైతు డిక్లరేషన్ను ప్రతి గ్రామానికి గడప గడపకు తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. ఏదైతే కౌలు రైతు కానీ లేకపోతే రైతులు కానీ వాళ్ళకు సంవత్సరానికి 15,000 రూపాయలు వాళ్ళకు సహాయం చేయడానికి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ యొక్క కార్యక్రమం చేపడతామని చెప్పడం జరిగింది. అదేవిధంగా రైతులకు గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఏదైతే ఒక్కటేసారి రుణమాఫీ 1,00,000 రుణమాఫీ అన్నారు, అది ఈసారి ఈ మా ప్రభుత్వం వచ్చినాక 2 లక్షల రుణమాఫీని ప్రకటించడం జరిగింది. అలాగే చెరుకు ఇలా ఉపాధి హామీ కూలీలది అంటే 9 అంశాల మీద ఈ యొక్క డిక్లరేషన్ వరంగల్లో డిక్లేర్ చేయడం జరిగింది. మరి దానిలో భాగంగా ఇలా కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్న రాహుల్ గాంధీ వచ్చిన తర్వాత ఈ తెలంగాణ లోపల ప్రజల లోపల మార్పు వచ్చింది. చాలా కాంగ్రెస్ ముందుంటుంది, తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రభుత్వం వస్తానే ఉద్దేశం. ప్రజలు కూడా 5 లక్షల మంది ప్రజలు రావడం జరిగింది. మరి వరంగల్ మన దృష్టి వరంగల్ కిక్కిరిసిపోయినటువంటి అది. మరి ఈరోజు టీఆర్ఎస్ వాళ్ళు వీళ్ళు ఆ సభను చూసి ఎద్దవేసి తట్టుకోలేక కేటీఆర్ గారు ఆ చిన్న పిల్లవాడు మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు. అయితే వాళ్ళు నిజంగా కూడా ఏంటంటే డబ్బులు పెట్టి తీసుకొచ్చిన వాళ్ళకి అంతమంది వస్తలేరు కాబట్టి అది చూసి అక్కస్తోటి అందరు నోటికి వచ్చినట్టు మాట్లాడడం జరిగింది. రాబోయే రోజుల్లో ప్రజలు తప్పకుండా గుణపాఠం చెప్తారు. ఇలా ఈ డిక్లరేషన్ మేము ఏదైతే ఈ తెలంగాణ ప్రాంతం పెద్దపల్లి జిల్లా లోపల మా పార్టీ కార్యకర్తలు అందరూ ముఖ్యులు ఇది గ్రామాలలో వెళ్ళి ఇది ప్రజలకు తెలియజేసే విధంగా అందరికీ తెలియజేయడానికి మేము గ్రామాలు ప్రయత్నిస్తాం. ఈ విలేకరుల సమావేశంలో టీపీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ భూషణ వేణి రమేష్ గౌడ్, టీసీసీ ఎస్సీ సెల్ కన్వీనర్ పేర్క సంతోష్, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఎస్పీ రాజయ్య గౌడ్, జిల్లా కార్యదర్శి పిఎస్ విజయ్ కుమార్, పెద్దపల్లి యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షులు పూదరి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కాలుష్యం పట్టించుకోని ఏలికలు, ప్రణాళికలకే పరిమితమైన పాలకులు, కంపు కొడుతున్న గోదావరి జలాలు, వాటి మా సిటీ న్యూస్ ఫోకస్. ముగిసిన ఏజీసీ సింగరేణి పోరుబాట యాత్ర, ఎన్ని జిమ్మిక్కులకు పాల్పడినా అధికార పార్టీ సంఘం పరాజయం తప్పదని నాయకుల ఉద్ఘాటన. వరంగల్ డిక్లరేషన్తో టీఆర్ఎస్ పార్టీలో వణుకు, అభద్రతా భావంతోనే కాంగ్రెస్ పార్టీపై విమర్శలకు పాల్పడుతున్నారంటున్న డీసీసీ అధికార ప్రతినిధి సుతారి లక్ష్మణ్ బాబు. శ్రమశక్తి అవార్డు గ్రహీతలు మండ రమేష్ గౌడ్, నరసింహారెడ్డికి వేర్వేరుగా జరిగిన ఆత్మీయ సన్మానాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం.